నార్మల్ పబ్లికే కాదు దొంగలు దొంగలు కూడా మస్తు ట్రెండ్ ఫాలో అవుతారు ఏ టైంలో ఎవరి దగ్గర పైసలు ఉంటాయో ఉత్తగనే పట్టేస్తారు కనిపెట్టేస్తారు అంతే ఆ విషయంలో వాళ్లకు లేరు పోటీ రారు కూడా సాటి సందు దొరికితే ఐదంటే ఐదు నిమిషాలల్లోనే పనై అవతల పడతారు ఇంతకు ఏ దొంగోడు ఎక్కడికి దొంగతనానికి వేయండు అంటారా చెప్పుడెందుకు సీదా ఊసిపోతున్న పైనకుంటా అటు ఇటు దిక్కులు చూసుకుంటా సీదా కౌంటర్ దగ్గరకు పోయి కుర్చీలో కూర్చున్నాడు ఇంకేముంది దర్ జగ గోడ కొరిగిండు ఓనర్ కౌంటర్ లో చేతులు పెట్టినట్టే పెట్టిండు దేవులాడుతున్నాడు కోడి పిల్ల కోసం పిల్లి నాసి పెట్టినట్టు ఎటు చూస్తావు ఏం కనిపెడతావు గాని వచ్చిన పనిందో కానీ రాదురా వారి కామారెడ్డి జిల్లా దోమకొండల కూరగాయల షాప్ లో జరిగిన దొంగతనం ఇది మరి వీడు ఎప్పుడు కూరగాయలకు వచ్చి కౌంటర్ల పైసలని కనిపెట్టిండో తెలియదు గాని రాత్రికి రాత్రి అత్తగారింటికి అల్లుడు పోయినట్టు దర్జాగా వేయిండు అరవై ఐదు వేల రూపాయలు కొట్టేసిండు బ్యాంకులు పెద్ద పెద్దోళ్ళ ఇండ్లల్లో అయితే పైసలు ఎక్కడున్నాయని ఆడాలి కూరగాయల షాప్ లా మరీ ముఖ్యంగా టమాటాల దుకాణంలా ఖచ్చితంగా ఉంటాయని నాసు పెట్టి మరీ కౌంటర్ ను కొట్టేసిండు చూడబోతుంటే వీడు ఎవడో అక్కడక్కడ తిరగటోళ్ళు లెక్కనే ఉన్నాడు గానీ యాడికి పోతాడు సీసీ కెమెరా ఇంత మంచిగా రికార్డ్ అయినాక కానీ భలే దొంగడిమగాలు మోపైతున్నారు పోన్ సూషితందుకు ఇరవై ఐదు ఏళ్ళు కూడా లేవు గాని ఏదైనా పని చేసుకొని బతుకుతే ఏమో గోష్ ఇచ్చి